మైరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఆయన డాక్టర్ శ్రీధర్ ఫ్రమ్ తిరుపతి ఈ రోజు దేశంలో ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం కొన్ని రాజకీయ పార్టీలు కొందరు వ్యక్తులు ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశంలో కూర్చొని భారతదేశానికి వ్యతిరేకంగా భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈరోజు భారత సైన్యాన్ని ఆధారపడి అడగడము అసలు నువ్వు ముందు కొట్టావు వాడు ముందు కొట్టాడని చెప్పేసి లాజికల్ వెతకడము ఇక్కడ చనిపోయినటువంటి సైనికులకు ఏమాత్రం సంతాపం కూడా తెలియజేయలేదు వాళ్ళు కానీ చైనాలో చనిపోయినటువంటి సైనికులకు మాత్రం సంతాపాలు తెలియజేస్తారంట మీరు ఇక్కడ కల్లెదురుగా మన కోసం మన రక్షణ కోసం చనిపోయినటువంటి సైనికులకే సంతాపం తెలియజేయలేదు ఇంకా చైనా సైనికులకు మీరు సంతాపాలు తెలియజేస్తే దాంట్లో ఎంతవరకు దాన్ని ఎంతవరకు నమ్మాలని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని మీరే అడుక్కోండి ఒకసారి ఈ రకమైనటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో చాలామంది తిష్ట వేసుకొని కూర్చొని ఈ దేశాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలి ఈ ఎకానమీని ఏదో విధంగా దెబ్బతీయాలని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు కొందరు వ్యక్తులు పనిచేస్తున్నారు అయితే చైనా నిజంగానే అంత ప్రమాదకరమా అనేటువంటిది ఒకసారి ఆలోచించామంటే చైనా నిజంగానే ప్రమాదకరం ఎందుకంటే చైనా ఈరోజు ప్రపంచంలో బలమైనటువంటి శక్తిగా ఎదగాలని చెప్పి ఒక ఆశయం పెట్టుకుని ముందుకెళ్తా ఉంది ఉదాహరణకు కరోనా విషయమే తీసుకుందాం వుహాన్ సిటీలో వచ్చింది చైనాలో ఒక వుహాన్ సిటీ తప్పించి చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత పెద్ద వ్యాప్తి చెందలేదు విదిన్ చైనాలో విదిన్ చైనాలో వుహాన్ తప్పించి మిగతా ప్రాంతాల్లో కరోనా కేసులు చాలా జస్ట్ పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి అదే తీసుకుంటే అదే వుహాన్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇటలీకి అయితేనేమి ఫ్రాన్స్కి అయితేనేమి జర్మనీకి అయితేనేమి అమెరికాకు అయితేనేమి ఆఫ్రికన్ కంట్రీస్కు భారత్కు ఇటువంటి అన్ని కంట్రీలకి మళ్ళీ వ్యాధిని వాపింపజేయగలిగింది ఈరోజు డబ్ల్యూహెచ్ఓ అడుగుతోంది లేకపోతే ప్రప అమెరికా అడుగుతోంది అసలు ఏం చేసావు ఎలా కట్టడి చేసుకోగలిగా నీ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు జబ్బు ఎలా పోలేదు మాకు ఎలా రప్పించగలిగావు మేము మాకెందుకు ముందుగా హెచ్చరించలేదు అని చెప్పేసి అడుగుతుంది చైనా సమాధానం చెప్పదు చైనా నోరు విప్పదు నీ దగ్గర ఏమైనా మందు ఉందా ఎలా కంట్రోల్ చేయగలిగా ఉంటే దానికి సమాధానం చెప్పదు నీ దగ్గర వ్యాక్సిన్ ఉందంటే దానికి సమాధానం చెప్పదు చెప్పక మనందరినీ కరోనా వైపు దృష్టి మళ్లించేసి మనందరం కరోనాతో పోరాడుతూ చాలామంది ఇప్పటికే నాలుగు లక్షల మంది దాకా నాలుగు లక్షల డెబ్బై వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా అన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని ఇంకా కొన్ని కోట్ల మంది జబ్బు తెచ్చుకొని ఆర్థికంగా ద అన్ని దేశాలు కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉంటే చైనానేమో వాళ్ళ ప్రొడక్టివ్ ఉత్పాదక రంగాన్ని వేగంగా పరిగెత్తిస్తూ ప్రోడక్ట్స్ అంతా బయటకు తీస్తూ ప్రపంచవ్యాప్తంగా రేపు అన్ని దేశాలు అన్ని అన్ని రకాలుగా కుంటుపడిపోతే వాడి ప్రోడక్ట్స్ బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గపు చర్యకు ఈరోజు చైనా తెరదీస్తుంది దీన్ని అర్థం చేసుకోవాలి వాడి దేశంలోనే కేసులు రాలేదు వుహాన్ వరకే ఆపుకోగలిగాడు అదే వుహాన్ నుంచి వేరే దేశాలకు బార్డర్లు క్లోజ్ చేయకుండా తెలివిగా వుహాన్ నుంచి ప్రపంచానికి వదిలేశాడు ఇది దుర్మార్గమైన చర్య కదా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు రాజకీయ పార్టీలు ఎవరైతే చైనాకు మద్దతు తెలుపుతున్నారో అదేవిధంగా ఆర్థిక రంగం చూసుకుంటే ఈరోజు ఈరోజు యూరోప్ ఈరోజు ఇంత క్రైసిస్లో కూడా యూరోప్ దేశాలు చైనా విషయంలో ఎక్కడ మా దేశాల్లో వచ్చి ఆర్థిక రంగంలో పైచేయి అని చెప్పేసి ఈ క్రైసిస్లో కూడా వాళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఆర్థిక రంగంలో చైనా దేశం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను స్టాప్ చేశారు యూరోప్ కావచ్చు అమెరికా కావచ్చు భారతదేశం కూడా రెండు నెలల క్రితం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా జరిగేవి ఆటోమేటిక్గా జరగాలని చెప్పి కూడా కొన్ని వెసులుబాట్లు ఇస్తూ బాగా ఊతమిద్దామని చెప్పేసి కొన్ని వెసులుబాట్లు ఇచ్చు ఆటోమేటిక్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన భారతదేశం సో చైనా యొక్క దూకుడు చూసి చైనా యొక్క వ్యవహారాన్ని గమనించిన తర్వాత రెండు నెలల క్రితం భారతదేశం కేంద్ర ప్రభుత్వము కంపల్సరీ కండిషన్స్ పెట్టింది ఆటోమేటిక్ ఎఫ్డీఎస్ చైనా నుంచి ఇన్వైట్ చేయరు ఆటోమేటిక్ ఎఫ్డీఎస్ కట్ చేసింది ఏదైనా వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకుని చైనా ప్రభుత్వం ఈరోజు దేశంలో పెట్టుబడులు పెట్టాలి ఆ రకమైనటువంటి జాగ్రత్త తీసుకుంది అదేవిధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా ఈ రకమైనటువంటి ఎఫ్డిఐ ఆటోమేటిక్ ఎఫ్డిఐస్ని కట్ చేస్తూ భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొందే చైనాకు కొత్త పలుకుతూ ఉన్నాయి అదేదో పెద్ద అద్భుతమైనటువంటి దేశం అన్నట్టు వాళ్ళు చేస్తున్నదంతా కూడా మొత్తం ప్రపంచాన్నే ఏదో రకంగా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలి ఉదాహరణకు ఈరోజు ఎట్లుందంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బర్మా కావచ్చు అని కూడా శ్రీలంకలో ఒక హంబన్ టోట అనేటువంటి పోర్టు హమ్మన్టోట అనే హమ్మన్ టోటా పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చైనా దాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత హమ్మన్ నిర్మించిన తర్వాత ఈ శ్రీలంక దగ్గర డబ్బు లేదు వాడి కట్టే కట్టేదానికి సో ఆ ప్రదేశాన్ని ఆ పోర్టుని తర్వాత ఆ చుట్టుపక్కల పొలాలను కూడా చైనాకి ఇచ్చేసింది సో ఈరోజు చైనా శ్రీలంకలో కొంత భూభాగాన్ని చేజుకించుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టింది అదేవిధంగా మనము కరాచీ పాకిస్తాన్లో చూసుకుంటే కరాచీ పోర్ట్ కూడా అదే పరిస్థితి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడార్ అని చెప్పి స్పిల్ చేశారు బలూచిస్తాన్ బార్డర్లో బలూచిస్తాన్ ప్రాంతంలో దాదాపు అక్కడ చైనా అరవై అరవై సిక్స్టీ మిలియన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసింది చైనా అక్కడ కూడా పాకిస్తాన్కి ఈఎంఐలు కట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితి లేక ఆ భూభాగాన్ని చైనాకి ఇచ్చింది బర్మాలో అంతే ఎక్కడ పోర్టు కట్టారు వాళ్ళు డబ్బులు కట్టలేక అక్కడ చేశారు అట్లా చైనా ఎక్కడ చూసినా ఆర్థిక రంగంలోకి వేలు పెట్టేసేది ఆర్థిక రంగం ద్వారా అక్కడ పెట్టుబడులు పెట్టేది వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ భూభాగాన్ని లాక్కునేది ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏదన్నా అయితే అది చైనా మాత్రమే అటువంటి కంట్రీకి అటువంటి దారుణమైనటువంటి కంట్రీకి దేశంలో కూర్చొని సైనికులు చనిపోతే మన భారతదేశం నుండి మన రక్షణ కోసం అయినటువంటి సైనికులు చనిపోతే కూడా మీరు ఈ రోజు చైనాకి ఒత్సగా బలుకుతున్నారు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ సమస్య భారతదేశమా లేకపోతే చైనానా లేకపోతే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ నరేంద్ర మోడీ మీకు అంత ఇబ్బందిగా ఉంటే నరేంద్ర మోడీ తగ్గట్టుగా ధీటుగా మీరు ఒక నాయకుని తయారు చేసుకోండి లేదు భారతీయ జనతా పార్టీ అంత ఇబ్బంది కంటే భారతీయ జనతా పార్టీకి తగ్గట్టుగా సిద్ధాంతాలను రూపొందించుకొని దేశం కోసం ధర్మం కోసం నిలబడేటువంటి పార్టీని తయారు చేసుకోండి మీరు అంతేగాని ఈ ఈ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు మీరు చైనాకు సపోర్ట్ చేయకండి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే నా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు చైనా యాప్స్ని చైనా వస్తువులను అన్నిటినీ బైకాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు స్వదేశీ వైపు ఈరోజు అందరు కూడా మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో మీరేం చేస్తున్నారంటే ఇక్కడ కూర్చొని నీది ఏ మొబైల్ మీ ఇంట్లో ఏ కంపెనీ టీవీ ఉంది మీ ఇంట్లో ఏ కంపెనీ ఫ్రిడ్జ్ ఉంది వెటకారం అనమాట వెటకారము చైనా వస్తువులు ఏంది మనం బ్రతకలేమని చెప్పేది ఇటువంటివి ఒక ఒక అడుగు ముందుకేస్తే దేశం కోసము విమర్శించేది నీకు మనసు లేదు దమ్ము లేదు దేశం కోసం నిలబడేటువంటిది మళ్ళీ ఎవరైనా ముందుకు వాళ్ళని విమర్శించేది నీ మీ దేశభక్తి అనేది నీ దేశభక్తి ఎక్కడ పోయింది నువ్వు చూపించు దేశభక్తి మరి నువ్వు పోటీ పడి ఈ రోజు చైనా వస్తువులు ఏవైనా అవుట్ చేయి వద్దు వాటికి ఆల్టర్నేట్ గా భారతదేశ వస్తువులు అని చెప్పి అందులో పోటీ పడాలి వెటకారాలు చేయడానికి లేకపోతే దేశాన్ని విమర్శించేదానికోసం ఎవరైనా ముందుకు వెళ్ళి పనిచేస్తుంటే వాళ్ళని విమర్శించడము వెకిలి చెలు చేసేదానికి కాదు మీరు ఉన్నది ఇంత పెద్ద వందల చరిత్రల పార్టీలు అని చెప్తుంటారు మా దశాబ్దాలుగా మేము రాజకీయాలు నడుపుతున్నామని చెప్తుంటారు ఇటువంటి చిల్లర చెష్టలు చిల్లర విషయాలు వేసుకుంటూ ఈరోజు దేశంలో ఈరోజు ఏదైతే స్వదేశీ గురించి స్వాభిమానం గురించి సెల్ఫ్ డిపెండెన్స్ గురించి ఈరోజు చర్చ జరుగుతుందో దానికి సపోర్ట్ గా నిలబడండి మీకు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయితే రాజకీయంగా మీరే ఎదగండి అంతేగాని ఈరోజు ప్రాంతాలకు మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు అందరం కూడా దేశం కోసం నిలబడాల్సినటువంటి సమయం ఆసనం మనం చూసుకోవాల్సింది సిద్ధాంతంలో పార్టీ జెండాలో కాదు చూడాల్సింది ఏకైక జెండా త్రివర్ణ పతాకం జెండా త్రివర్ణ పతాకం జెండా కోసం ఈరోజు ప్రత్యేక భారతీయుడు సిద్ధ సన్నద్ధమయ్యారు అందులో భాగంగా మీరు కూడా నిలబడితే చరిత్రలో నిలబడిపోతారు దేశభక్తుడిగా నిలబడిపోతారు లేకపోతే చైనాని ఈరోజు ప్రపంచం అసహించుకుంటుంది కదా అట్లే మిమ్మల్ని కూడా ప్రజలు అసహించుకుంటారు భవిష్యత్తులో చైనా వస్తువులు నాణ్యత లేని వస్తువులు కదా అట్లే మీరు కూడా నాణ్యత లేని వస్తువులుగా ఈరోజు ముద్రపడిపోతారు నాణ్యత లేని వ్యక్తులుగా ముద్రపడిపోతారు చైనా అంటే విశ్వసనీయత లేదు కదా ప్రపంచంలో కూడా అట్లే కూడా మీ రాజకీయ పార్టీలకు మీకు విశ్వసనీయత కోల్పోతారు తస్మాత్ జాగ్రత్త అందరూ కూడా ప్రజల కోసం ప్రజలను ఇంకా ఎడ్యుకేట్ చేసి మన దగ్గర తయారైనటువంటి వస్తువులు ఏవి మనం ఎందుకు కొనాలి ఇక్కడ మనవాడికి కొంటే మన మన ఉత్పాదక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలు ఇంకా తెలియజెప్పాలి ఆ విషయంలో పోటీ పడాలి ఒకరికొకరు మన ఆర్థిక రంగాన్ని మన సోదరులను మన బిజినెస్లను డెవలప్ చేసుకుంటే ఆ రోజు చైనా లాంటి ఒక వంద దేశాలు వచ్చినా కూడా భారతదేశం ఇదే ఇదే విధంగా నిలబడుతుంది ఇదే విధంగా ఆర్థికంగా అన్ని రక అన్ని రంగాల్లో భారతదేశం గట్టిగా ఉంటుంది మనకు గౌరవం పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించ సహకరించాల్సినటువంటి సమయం ఉంది సహకరించకపోతే మీరు చరిత్రలో ఇట్లే దేశ ద్రోహులుగా ముద్రబడిపోవడం ఖాయం జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot, hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.